హాయ్ సినీ లవర్స్ రివ్యూ గురికి స్వాగతం నేను మోహన్ తుమ్మల రివ్యూ గురువులో భాగంగా ఈరోజు వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ కాగానే ఆయన ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు ఎక్కడ తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసుకోలేము అని బాగా కొద్దిగా ఏం చెప్పాలంటే నిరా నిరాశపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు దాదాపు రెండేళ్ల గ్యాప్ అంటే రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకునేసి వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రీఎంట్రీ ఇచ్చారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్లో రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీకి ముందు ఆయన ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అసలు తమ అభిమాన హీరోను వెండి తెరపై చూసుకోలేమో చూసుకోలేము ఏమో అనే ఆ బాధని వకీల్ సాబ్ సినిమా తీర్చిందని చెప్పొచ్చు ఈ వకీల్ సాబ్ రీఎంట్రీకి ముందు ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ జరిగింది పవన్ కళ్యాణ్ రీఎంట్రీకి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ ఎలాంటి అంగు హార్బాటం లేకుండా చాలా సైలెంట్గా సినీ ఎంట్రీ ఇచ్చేశారు యూత్ యూత్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి ఇమేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఆయన పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసే సినిమాలు ఎలాంటి సినిమాలు చేస్తారు ఆయన పాత్రలను ఎలాంటి పాత్రను ఆయన సెలెక్ట్ చేసుకుంటారు అనే దానిపైన పెద్ద డిస్కషనే నడిచింది ఇలాంటి సమయంలో బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమా పింక్ రీమేక్ను తెలుగులో చేస్తారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బాలీవుడ్లో అమితాబ్ గారు చేసిన పాత్రని పవన్ కళ్యాణ్ గారు తెలుగులో చేస్తారు అనే విషయాన్ని కన్ఫామ్ చేశారు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా పెద్ద డిస్కషన్గా మారింది శ్రీరామ్ వేణు సినిమాని డైరెక్ట్ చేస్తాడనగానే అభిమానుల్లో ఫస్ట్ మొదలైనటువంటి ఒక చిన్నపాటి అంటే ఒక ఆసక్తి ఏమంటే అసలు శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని బేస్ చేసుకునేసి బాలీవుడ్లో ఉన్న పింక్ సినిమాని ఈయన ఇమేజ్కి తగ్గట్టు ఎలా డిజైన్ చేస్తాడు అసలు పవన్ పాత్రను ఎలా ప్రజెంట్ చేస్తారనే ఒక ఆసక్తికరమైన చర్చ అందరిలోనూ మొదలయ్యింది వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ని శ్రీరామ్ వేణు డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఎలా ప్రజెంట్ చేశాడు వకీల్ సాబ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎలా మెప్పించాడు అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు కథ ఏంటి అనేది తెలుసుకుందాం బాలీవుడ్ మూవీ పింక్ కథ అందరికీ తెలిసిందే ముగ్గురు వర్కింగ్ ఉమెన్స్ అనుకోకుండా ఒక చిన్న సమస్యలో పడతారు ఆ సమస్య కొన్ని కారణాల చేత చాలా పెద్దదిగా మారుతుంది పొలిటికల్ కారణాల వల్ల లాయర్లు ఎవరో ఆ ముగ్గురు అమ్మాయిలకి మిడిల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ముగ్గురు మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి అమ్మాయిలు వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేయరు అలాంటప్పుడు సత్యదేవ్ అనేటువంటి ఒక లాయర్ సస్పెన్షన్ గురైన సత్యదేవ్ అనే ఒక లాయర్ ఆ ముగ్గురు అమ్మాయిలకి ఎలా సపోర్ట్ చేశాడు కేసుని ఎలా వాదించాడు వాళ్ళని కేసు నుంచి ఎలా బయటపడేశాడు అనేదే కథ రీఎంట్రీ మూవీలో పవన్ ఎలా ఉంటాడు అనేటువంటి క్యూరియాసిటీకి ఈ సినిమాలో పవన్ తన లుక్స్ ద్వారా మంచి ఫీస్ట్ ఇచ్చాడు సినిమాలో మూడు లుక్స్లో పవన్ కళ్యాణ్ కనబడతారు ఒకటి వచ్చి కాలే యూనివర్సిటీ స్టూడెంట్ రెండు లాయరు ఇంకొకటి మనం టీజర్ వాటిలో చూసాం గడ్డం వేసుకునేసి గుబురు గడ్డం వేసుకునేటువంటి ఒక లుక్ ఈ మూడు లుక్కుల్లో పవన్ తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది వరకు మనం చెప్పినట్టు మాస్లోను యూత్లోను ఆయనకున్న ఇమేజ్తో పాటు ఇప్పుడు పొలిటికల్ జర్నీని కూడా చూసుకునేసి దానికి తగ్గట్టు ఆ డైలాగ్స్ని వాటిని రెడీ చేయించుకున్నారనమాట ఎమోషనల్గా ఆయన చెప్పేటటువంటి డైలాగ్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజుతో కోర్టులో డి అంటే డిఎన్ఏ లాగా చెప్పేటువంటి ఆ సీన్స్ అయితే ఫ్యాన్స్ని అయితే అట్నే సీట్స్కి మనం అంటే కట్టిపడేస్తాయంటారు కదా సీట్స్కి అలా అంత ఎగ్జైట్మెంట్తో ఉంటుంది సీన్స్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు సినిమాల్లో పవన్తో జోడీ గట్టిన శృతి హాసన్ ఈ సినిమాలో మరోసారి ఆయన పక్కన జోడీగా కనిపించింది పాత్ర చిన్నది అయినా కూడా ఆమె చాలా చక్కగా అంటే పవన్ గర్ల్ ఫ్రెండ్ గాను భార్య గాను ఈ రెండు పాత్రలు ఆమె చక్కగా ఒదిగిపోయింది ఆమెతో ఒక మంచి డ్యూయెట్ సాంగ్ ఉంది కాకపోతే అది మా మాంటే సాంగ్ గా ఉంటుంది బదిరీ సినిమాలో నంద అనే పాత్రలో ప్రకాష్ రాజు పాత్ర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది కదా ఇప్పుడు అదే పాత్రని ఈ సినిమాలో మళ్ళీ మరోసారి మనకు చూపించారనమాట కాకపోతే ఇది లాయర్ పాత్ర పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పాత్రతో డిఎన్ అంటే డిఎన్ఏ లాగా సెకండ్ హాఫ్ అంతా పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు వీళ్ళ మధ్యనే సినిమా అంతా ఎక్కువ బాగా నడుస్తుంది ఇంకా సినిమాలో మూడు ప్రధాన పాత్రదారులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా మనం చెప్పక్కర్లేదు ఆల్రెడీ మన టీజర్స్ ట్రైలర్స్ వీటిలో చూసాము నివేదా థామస్ ఒకరు ఇంకొకరు అంజలి గారు ఇంకొకరు అనన్య గారు ఈ ముగ్గురు ఒక ఎమోషనల్ యాంగిల్ని సినిమాలో ఒక ఎమోషనల్ యాంగిల్ని కంటిన్యూ చేయడంలో అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఒక అనుకోని సమస్యలో చిక్కుకున్న ముగ్గురు మహిళలు పడేటువంటి ఒక మానసిక వేదనని ఆ ఒక ఎమోషనల్ కోణాన్ని వాళ్ళు తీసుకెళ్లిన విధానం చివరి వరకు వాళ్ళు క్యారీ చేసిన తీరు అనేది చాలా చక్కగా ఉంది ముగ్గురు వారి వారి పాత్రలకు చక్కగా న్యాయం చేశారని చెప్పాలి ఇక ఈ సినిమాలో మేజర్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేజర్ క్రెడిట్ క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డైరెక్టర్ శ్రీరామ్ వేణుగారు ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సినిమాలైనా కానీ మరో పక్క పొలిటికల్ పొలిటికల్ జర్నీ అయినా కానీ దృష్టిలో పెట్టుకుని కథని డిజైన్ చేసుకున్నారు ఆ డైలాగ్స్ను కూడా అంతే గొప్పగా రాసుకున్నారు ఆయన పాత్రని లాయర్ పాత్ర అసలు మనం బాలీవుడ్ పింక్లో చూస్తే డైరెక్ట్గా కోర్టు డ్రామా అని సినిమా అంతా రన్ అవుతుంది కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే అసలు లాయర్ పాత్ర సత్యదేవ్ అనే పాత్ర కోర్టు మీట్లు ఎక్కడానికి ముందు అసలు లాయర్ పాత్ర అనేది ఎలా ఎలా వచ్చింది అసలు ఆయనకి లాయర్ కావడానికి పవన్ కళ్యాణ్ అనే పాత్ర లాయర్ కావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్ లాయర్ కావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి అనేటువంటి ఒక యాంగిల్ని చక్కగా ఎలివేట్ చేస్తూ శ్రీరామ్ వేణు మంచి మాస్ డైలాగ్స్తో ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ ఆ సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే సెకండ్ హాఫ్లోకి సినిమా వస్తుందో అక్కడ నుంచి కోర్టు సీన్ కోర్టు డ్రామా స్టార్ట్ అవుతుంది ఎక్కడా కూడా అంటే ఒక ఫస్ట్ హాఫ్లో కాస్త మనకి స్లోగా అనిపిస్తుంది కొన్ని ఒక ఒక పది నిమిషాలు అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్లు స్లోగా అనిపిస్తాయి తప్ప సినిమా చాలా గ్రిప్పింగ్గా తీసుకుని వెళ్ళిపోయాడు చివరి వరకు చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళాడు ఒక పక్క లేడీస్ ఎమోషన్ని క్యారీ చేస్తూనే పక్క పవన్ కళ్యాణ్ గారి హీరో ఇమేజ్ని డ్రాప్ కానీయకుండా మంచి డైలాగ్స్తో ఫైట్స్తో పాటలతో వీటి వీటితో అంతా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు సో ఒక డైరెక్టర్గా శ్రీరామ్ వేణు ఆయన బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పాలి ఫ్యాన్స్కి ఒక మంచి అంటే పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన ఫ్యాన్స్ అలాంటి ఒక మంచి సినిమాను శ్రీరామ్ వేణు వాళ్ళకి అందించాడు సినిమాలో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన మెయిన్ పార్ట్ ఎవరిదైనా ఉందంటే తమన్ తమను మంచి సాంగ్స్ ఇచ్చాడు ఇప్పుడు మగువా మగవా కానీ ఇంకొకటి పవన్ కళ్యాణ్ శృతి హాసన్ మధ్య వచ్చేటువంటి డ్యూయట్ సాంగ్ కానీ నెక్స్ట్ సత్యమేవ జైతే అనే సాంగ్ కానీ ఈ ఈ సాంగ్ అన్ని మాంటే సాంగ్స్ కానీ కథలో భాగంగా రన్ అవుతుంటాయి కానీ వాటి ఆ పాటలు మనం వినేటప్పుడు చాలా అందంగా అంటే మంచి ట్యూన్స్తో భలేబుందే అనిపించేలాగా ఇచ్చాడనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పాలంటే అద్భుతం అని చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని అంటే ఆయన చేసేటువంటి యాక్షన్ని ఆ ఎమోషన్స్ని తన బీజిఎంతో నెక్స్ట్ నెక్స్ట్ రేంజ్లోకి తీసుకెళ్లారు ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన మరో టెక్నికల్ విషయం ఏమన్నా ఉందంటే సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ ప్రతి విజువల్ని చాలా అందంగా రిచ్గా చూపించాడు అలాగే దిల్ రాజు బోని కపూర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని బాగా రిచ్గానే నిర్మించారు నిర్మాత దిల్ రాజు తొలి ప్రేమ నుంచి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన కళ ఈ వకీల్ సబ్తో తీరిందని చెప్పొచ్చు ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన మరో టెక్నికల్ అంశం ఏమన్నా ఉందంటే సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సీన్ని ఎంతో అద్భుత అద్భుతంగా రిచ్గా చూపించారు ఇంకా ఈ సినిమాలో మనం చివరగా చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందంటే దిల్ రాజు గారి గురించి చెప్పుకోవాలి తొలి ప్రేమ నుంచి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేసి వెయిట్ చేస్తున్నటువంటి ఆయన కోరిక దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత వకీల్ సాబ్తో తీరింది తన అంటే తన అభిమాన హీరోతో ఒక నిర్మాత సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి వకీల్ సాబ్ చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆయన ఫ్యాన్ మూమెంట్ మనము ఈ ప్రమోషన్స్లో కూడా మనం చూ అంత సినిమాని అంత ప్రేమించి తీసాడు ఆయన ఇదేంటి ఈ వారం రివ్యూ గురు వారం మరో సినిమాతో కలుద్దాం